బోధకుడా నేను నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే ఏం చేయాలి? బోధకుడు అంటున్నాడు, నీవు నీటి మూలంగా ఆత్మ మూలంగా మరలా జన్మిస్తేనే కానీ నీవు దేవుని రాజ్యాన్ని చూడలేవు. ఆలోచించండి, జన్మించిన మనమందరము క్రీస్తులో చిన్న పిల్లలమై ఉన్నాం. పిల్లలమైన మనము సరిగానే ఉన్నామో లేదో, ఎదుగుచున్నామో లేదో చెక్ చేసుకోవాలి. నా ఎదుగుదల సరిగానే ఉన్నదా? నేను క్రీస్తులో బాగానే ఉన్నానా? నేను జీవం కలిగి ఉన్నానా? మనం చాలా స్పష్టంగా చెక్ చేసుకోవాలి. రైట్, ఆలోచించండి. క్రైస్తవ్యాన్ని పరిశుద్ధతను వేరు చేసి అసలు చూడలేము, చూడకూడదు. నా మాటలు మీకు సరిగా అర్థమవుతాయి అనుకుంటున్నాను. ఆయన పరిశుద్ధుడు అనండి, కొంచెం గట్టిగానండి. ఆయన పరిశుద్ధుడు ఎవరు? యేసు. నాలో పాపము కలదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఒక పెద్ద ఓపెన్ ఛాలెంజ్ చేసింది యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. వన్ అండ్ ఓన్లీ జీసస్, పాపం లేనివాడు. పరిశుద్ధుడిగా పుట్టారు, పరిశుద్ధుడిగా జీవించారు, పరిశుద్ధుడిగానే మరణించారు. కాబట్టి మరణం ఆయనను బంధించలేకపోయింది. మూడవ దినాన మృత్యుంజయుడిగా గెలిచి మరణపు ముళ్ళను విరిచి వేసి ఉన్నారు. ఆమేన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీనెస్. అది పరిశుద్ధతలోని శక్తి, అది పరిశుద్ధతలోని ప్రభావము. దేవుని వాక్యం అంటుంది, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండి. చదువుదాం రండి దయచేసి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో వచనాన్ని, మొదటి అధ్యాయం 14వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. పేజీ నెంబర్ 214, 214వ పేజీ, 214వ పేజీ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి. దయచేసి నాతో నా వెనక ఈ మాట చెప్పండి, మీ సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి. ప్రభు ఏమని చెబుతున్నారు మనకి? సమస్త ప్రవర్తన ఎందు ఎలా ఉండమని చెబుతున్నారు? నేను పరిశుద్ధత యొక్క ప్రభావాన్ని, సెక్యూరిటీని, సామర్థ్యాన్ని మీతో మాట్లాడ నాశపడుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం మందిరానికి ఒక వ్యక్తి తీసుకురాబడ్డాడు. ఆ వ్యక్తి చాలా దయ్యముల చేత బాధపడుతున్నాడు. తన శరీరంలో భయంకరమైన ఫీవర్ ఉండింది. ఆ జ్వరంతో, ఆ వేడితో, ఆ తాపముతో తట్టుకోలేకపోతున్న పరిస్థితిలో ఉంటున్నాడు, తట్టుకోలేకపోతున్న పరిస్థితిలో ఉంటున్నాడు. మానిటర్స్లో వాల్యూ లేదు. ఆ వ్యక్తికి వచ్చిందో మరలా అదే బలహీనతతో తీసుకురాబడ్డాడు. ఈ లోపు మందిరానికి వస్తూనే ఉన్నారు తన ఫ్యామిలీ. ఏ బలహీనత అయితే వచ్చాడో అదే బలహీనతతో తీసుకురా. తనకు ప్రార్థన చేయబోయే ముందు మనము దేవుని దగ్గరికి రాకమునుపు అశాంతి కలిగి ఉన్నాము. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకు శాంతి, సమాధానము దొరికింది. ఆమేన్. కానీ అది మరల వచ్చేస్తుంది. అది మరల రాకుండా ఉండాలి అంటే నీ లోపల క్రీస్తు ఉండాలి, నీ లోపల ప్రభు ఉండాలి. అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపెట్టిన తర్వాత అది విశ్రాంతిని వెతకడం కోసం వెళ్తుందట. దురాత్మ, దయ్యము ఒక మనిషిని విడిచిపెట్టిన తర్వాత అది విశ్రాంతిని వెతకడానికి వెళ్తుందట. ఎక్కడైనా కానీ తనకి మంచి ఇల్లు కానీ దొరకలేదు అనుకోండి, అంటే మంచి వ్యక్తి, మంచి హృదయం కానీ దొరకలేదు అనుకోండి, అదట
నేను మంచి ఇంటిని విడిచిపెట్టేసి వచ్చేసాను, ఆ ఇల్లు ఎలా ఉందో లేదో, ఆ ఇంట్లో ఎవరైనా జాయిన్ అయ్యారో లేదో, జాయిన్ అయితేనేం సరే ఉంది, జాయిన్ కాకపోతే నేను వెళ్ళి మరలా ఇంటిలో ప్రవేశించవచ్చేమోనని చెప్పేసి ఆ ఇంటి లోపలికి వచ్చి చూస్తుందట. చూసి ఒకవేళ ఇది పోయిన తర్వాత మరలా ఇల్లు ప్రభువుతో, ప్రభు యేసు క్రీస్తుతో ఆ హృదయంగానే నింపబడకపోతే అది వెళ్ళి దానికంటే చెడ్డవైన ఏడు దయ్యములను వెంట తీసుకొని వచ్చి దాంట్లోనే కాపురం ఉంటుంది. చాలామంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత శాంతి సమాధానాన్ని పొందుకున్న తర్వాత మరల వాళ్ళ జీవితాలు కన్ఫ్యూజన్తో, అశాంతితో, భయంతో, నెమ్మది లేకుండా ఉండడానికి కలిగిన కారణం సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉన్నది. ప్రభు నైనా నన్ను తనను అడుగుబడుతున్నాడు, వాట్ హ్యాపెన్, నీకేమైంది బాబు, ఎందుకు ఇలా ఉన్నావు? అప్పుడు నీ దయ్యములు అన్నీ పోయినాయి, నీకు స్వస్థత వచ్చింది, భయంకరంగా కాలిపోయే జ్వరంతో ఉన్న వ్యక్తి లేచి కూర్చున్నావు, హమ్మయ్య తగ్గిపోయిందన్నావు, ఏమైంది నీకు? ఈ నెల రోజుల్లో ఏమైనా పాపం చేసావా? నన్ను ప్రభు తను అడగమన్నట్లుగా ప్రేరణ ఇచ్చారు. ఏం చేసావు? మరలా ఏమైనా విగ్రహారాధన చేసావా? చేయలేదండి. తాగావా? తాగలేదండి. తను స్మోకింగ్ చేస్తాడు, అంతకుముందు సిగరెట్ తాగేవాడు, బీడీ తాగేవాడు. పోనీ ఏమైనా స్మోకింగ్ చేసావా? చేయలేదండి. మరేం చేసావు? సినిమాకి వెళ్ళావా అని అడిగాను. అడిగితేను సైలెంట్ అయ్యాడు. అవునండి, రేపు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచి వాల్ పోస్టర్ ఒకటి కనిపించింది. వాల్ పోస్టర్ కనిపించేసరికి సినిమాకి వెళ్దామన్న ఆలోచన వచ్చింది. సినిమాకి వెళ్ళా. ఆహా, అందుకు దయ్యం వచ్చింది, మరలా నిన్ను పట్టుకుంది. వినండి ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను క్రైస్తవ్యాన్ని వేరు చేసి మాట్లాడలేము. రండి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఈ మాటలను చదువుదాం. దయచేసి 23వ వచనం, 22వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు, పేజ్ నెంబర్ 7, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే అంతయు చీకటిమయమై ఉండును. చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారు ఇలా సెలవిస్తున్నారు. ఏమని? నీ కన్ను, హలో, నీ దీపం ఎవరు? నీ కన్ను చెప్పండి, దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ దీపం వెలుగుతుందా ఆరిపోతుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ దీపం వెలుగుతూ ఉందనుకోండి, ఇల్లంతా వెలుగుతూ ఉంటుంది. దీపం ఆరిపోయింది అనుకోండి, ఇల్లంతా చీకటిగా ఉంటుంది. అదేవిధంగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీ కన్ను చెడినదైతే అనండి, దయచేసి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుంది. ఏం చెప్పాను? నీ కన్ను చెడిపోతే వచ్చింది మస్తానరావు గారే కదా, ఎవరు గెస్ట్ కాదు కదా, గెస్ట్ ఎవరు కాదు, వాళ్ళు లేట్గా వస్తారు అలానే వచ్చారు. మీరందరూ ఎందుకు వాళ్ళ కోసం అలా చూస్తున్నారు? దయచేసి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మనుషులే వస్తారు, జంతువులు రావు చర్చికి. ఉన్నది కొంచెం సమయం, ఆ కొంచెం సమయాన్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళు లేట్గా రావటం, మీరు వాళ్ళందరి వైపు విచిత్రంగా చూడటం, దయచేసి చూడండి చాలా జాగ్రత్తగా. కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోతుంది. ఈ రోజున చాలామంది, ఒకప్పుడు క్రైస్తవం అంటే ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్గా ఉండేది. క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు. వారు వారి దేహాన్ని, వారి నాలుకను, వారి కంటిని, వారి శరీరాన్ని చాలా పరిశుద్ధంగా కాపాడుకునే వాళ్ళు. ఆమేన్. వారి దేహాన్ని, వారి శరీరాన్ని, వారి కంటిని, వారి నాలుకను కూడా చాలా పరిశుద్ధంగా కాపాడుకునే వాళ్ళు. ఒకవేళ నేను పరిశుద్ధతను కానీ విడిచిపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో. నా కన్ను, నీ హృదయం ఎలా ఉన్నది? దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కమాన్ చెప్పండి హల్లెలూయా.
హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. వారు దేవుని చూస్తారు. ప్రభు నీతో మాట్లాడతారు. ఆయన మాట్లాడే దేవుడు. ప్రభు నీకు కనిపిస్తారు. ఆయన కనిపించే దేవుడు. ప్రభు నిన్ను దర్శిస్తారు. ఆయన హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. సో పరిశుద్ధతను క్రైస్తవ్యాన్ని వేరు చేసి మాట్లాడలేం. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి, యువతి యువకుడ, విద్యార్థి ఉద్యోగి, నీవెవరివో, నీవు పరిశుద్ధంగానే ఉన్నావా? ఏమవుతుంది ఒకవేళ పరిశుద్ధంగా ఉండకపోతే? ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16, పేజ్ నెంబర్ 147, 147. చూడండి ఏమని రాయబడుతుందో. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నాడనియు మీరెరుగర ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది అనే మాటకు పరిశుద్ధమై ఉండవలెను. మీరు ఆలయమై ఉన్నారు. నేను మరలా చదువుతున్నాను ఈ మాటలను. దేవుడు హస్తకృత్యాలయాలలో నివసించడు, చేతులతో కట్టిన ఆలయాలలో. ఈరోజున దైవ సేవకులు చాలామంది కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ సామ్రాజ్యాలను కట్టుకుంటున్నారు. అది దేవుని రాజ్యాలు కాదు, అవి వాళ్ళ రాజ్యాలు. దేవుడు హస్తకృత్యాలయాల్లో నివసించడు. మందిరము నీట్గా ఉండడం అనేది, మనం కూర్చోవడానికి సౌకర్యంగా ఉండడం అనేది, దట్స్ ఎనఫ్. హస్తకృత్యాలయాల్లో నివసించడు. ఆయన మహిమ ఆకాశ మహాకాశములు పట్టజాలనది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామానికి అనుపజాదన చేద్దాం. హీస్ ద గ్లోరియస్ గాడ్. గ్లోరియస్ గాడ్. గ్లోరియస్ గాడ్. ఆకాశ మహాకాశాలు పట్టజాలనది. ఆయన మహిమ. సలోమోను గొప్ప మందిరాన్ని కట్టారు. దాన్ని కట్టడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. ఒకరోజు దానిని ఓపెన్ చేయడం కోసం, ఇనాగ్రేట్ చేయడం కోసం ప్రజలందరూ వచ్చారు. రాజులు, మంత్రులు, సేనాధిపతులు అందరూ కూడా వచ్చారు. పాటలు పాడేవాళ్ళు పాడుచున్నారు, వాయిద్యములు వాయించే వాళ్ళు వాయిస్తుండగా దేవుని మహిమ మందిరాన్ని కమ్మేస్తే ఆ మహిమను తట్టుకోలేక లోపల పనిచేస్తున్న యాజకులు మందిరంలో పట్టుంచి బయటకు పారిపోతున్నారు. దట్ ఇస్ ద గ్లోరీ. మన దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆమేన్ అని చెప్పండి. హి ఇస్ ద గాడ్ ఆఫ్ గ్లోరీ. So he cannot live in a temple that built in by hands. Aina hastakrutiyallo nivasinchadu. Adi enni kotlarto kattina mandiram kavachu. Million, billion, trillions tho kattina mandiram kavachu. Devudu nivasinchadaniki oka mandirani ayane kattukunnadu. That's your heart. అది నీ హృదయము.
ఆ హృదయంలో ఆయన మాత్రమే నివసించాలని కోరుకుంటున్నాడు. ఆ హృదయము ఎవరికి ఇవ్వబడాలని ఆయన అనుకోవట్లేదు. అందుకంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హౌ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. ఆయన నిన్ను అంటున్నాడు, బిడ్డ నా కుమారి, నీవు నేనుండదగిన ఆలయానివి. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా. ఎవడైనను కండ్లను అపవిత్రం చేసుకోవడం ద్వారా, నాలుకను అపవిత్రం చేసుకోవడం ద్వారా, చెవులను అపవిత్రం చేసుకోవడం ద్వారా, హృదయాన్ని అపవిత్రం చేసుకోవడం ద్వారా, కక్షలు, విమతములు, భేదములు, కాముకత్వము, వ్యభిచారము, జారత్వము, అల్లరము, మత్సరము, అసూయ, వీటి ద్వారా హృదయము అపవిత్రమైపోతుంది. నేను ఒక కాస్ట్లీ బట్టలు వేసుకుని నీట్గా శుభ్రమైతే నాలో ప్రభువు నివసిస్తాడు అనుకుంటే పొరపాటే. నేను ఒక ఖరీదైన బైబిల్ని కొనుక్కొని మందిరానికి చక్కగా సమయానికే వచ్చి చక్కగా ప్రార్థన చేస్తాను అనుకుంటే పొరపాటే. యూ షుడ్ హోలీ. నీవు పరిశుద్ధురాలువు, నీవు పరిశుద్ధుడు అయి ఉండాలి. ఆయన పరిశుద్ధులలో నివసించేవాడై ఉంటున్నాడు. గట్టిగా చెప్పడం కొట్టి ప్రభువు నా పరిగణపరచాడు. Glory to God. The name Jesus be blessed. Hallelujah. ఆయన పరిశుద్ధులలో నివసించాలనుకుంటున్నాడు. ఎవరి నోరు నాలుక పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి నేత్రం పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి అంతరంగం, ఎవరి చెవి, ఎవరి ఆలోచన, ఎవరి ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉంటున్నాయో ఆయన వారిలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవడు ధీనుడై నలిగిన హృదయం కలిగిన వాడే నా మాట విని గజ 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 వణుకుచ్చి ఉండును. నేను వాణిని మాత్రమే దృష్టించుచున్నాను. మై కన్సర్న్ ఈజ్ అపాన్ హిమ్. నా దృష్టి, నా కను దృష్టి ఆయన మీద ఉన్నది. డోంట్ సే ఐఎమ్ బీయింగ్ టెంప్టింగ్. నన్ను ఎవరో శోధిస్తున్నారు, నన్ను ఎవరో బలవంతం చేస్తున్నారు, నన్నెవరో ప్రభావం చేస్తున్నారు, నన్నెవరో రెచ్చగొడుతున్నారు. అందుకు నేను రెచ్చిపోతున్నాను, కనులను పాడు చేసుకుంటున్నాను, చెవులను పాడు చేసుకుంటున్నాను. దేవుడు అంటాడు, నేను నీలో నివసించలేను. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడలా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉండవలెను. ఆమేన్ అని చెప్పండి. యూ అండ్ మీ పాస్టర్స్, డిసైపుల్స్, బిలీవర్స్ షుడ్ హోలీ టు బి యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయంగా నీవు ఉండాలి అంటే నీవు పరిశుద్ధుడవై ఉండాలి. రెండు చేతులు ఎత్తి దేవునిని స్తుతిద్దాం. Blessed be the name of Jesus. The name Jesus be glorified. గట్టిగా చెప్పండి కొట్టి దేవునామాన్ని ఘనంగా ఆరాధిద్దాం. Glorified. Examine yourself. నిన్ను నీవు పరీక్షించుకో. Are you holy? మీలో ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఆర్ యు హోలీ? నీవు పరిశుద్ధంగానే ఉన్నావా? దేవుడు నీలో నివసించడానికి యోగ్యమైన దేహము, యోగ్యమైన హృదయము, యోగ్యమైన శరీరము, యోగ్యమైన కన్ను, యోగ్యమైన చెవి, యోగ్యమైన అంతరంగమును నీవు కలిగి ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు. పరిశుద్ధ కావలసిన చక్కటి సమాచారాన్ని ఇస్తున్నారు. వ్రాయబడి ఉన్నది కాగా
మీరు విధేయులగు పిల్లలై. దయచేసి ఈ మాట నాతో చెప్పండి, మీరు కమాన్ బిగ్గరగా విధేయులగు పిల్లలై. ప్రభు మనల్ని పిల్లల వలె ఉండమంటున్నాడు. ఆయన చంటి బిడ్డలను ఎత్తి చూపించి మీరు ఈ చంటి బిడ్డల వంటి వారైతే కానీ నా రాజ్యంలో ప్రవేశించలేరు. ఈ చంటి బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే దేవుని రాజ్యంలో ఉంటాడు. చిన్న పిల్లల యొక్క మంచి లక్షణము వారు సులువుగా లోబడతారు. రెండు చేతులెత్తి దేవునిని స్తుతిద్దాం. ద షుడ్ ఓబే సింపుల్లీ. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, బాలురు నడవలసిన త్రోవను వారికి నేర్పము, పెద్దవారైనప్పుడు వారు దాని నుండి తొలగిపోరు. దట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద చైల్డిష్. చిన్న బిడ్డల యొక్క లక్షణం, నేర్చుకునే లక్షణం. ప్రభు మనల్ని పిల్లలుగా ఉండమంటున్నాడు. చెప్పండి దయచేసి ఎలా ఉండమంటున్నాడు. దేవుని వాక్యం ఇలా ఉంటుంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల వాడు మొట్టమొదట తన్ను తాను ఉపేక్షించుకొనవలెను. చెప్పండి దేవుని వాక్యం ఎలా ఉంటుంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల వాడు ఏం చేయాలి, తన్ను తాను ఉపేక్షించుకోమాట. ఉపేక్షించుకునుట అనే మాటకు అర్థం చెప్పాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు మేకింగ్ యువర్ సెల్ఫ్ జీరో. ఎంతమందికి అర్థమైంది, కుడి చేతిని చూపించండి. మేకింగ్ యువర్ సెల్ఫ్ జీరో. నిన్ను నీవు సున్నాగా చేసుకోవటం అనేది ఉపేక్షించుకొనుట. నిన్ను నీవు సున్నాగా జీరోగా చేసుకోవడం అనేది ఉపేక్షించుకొనుట. రెండు చేతులెత్తి దేవునిని స్తుతిద్దాం. సౌలు కుటుంబము నా గోత్రము ఏపాటిది. ఏబు గారు సాక్ష్యమిస్తూ అంటున్నాడు, నేను దుమ్ముని, నేను ధూళిని. దిగంబరిగా పుట్టాను, దిగంబరిగా వెళ్ళవలసి వచ్చింది, ఏమీ తెచ్చుకోలేదు, ఏమి తీసుకొని పోయలేదు, ఏమి తీసుకొని పోలేను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ఒడిసెల రాయితో ఆరు మూడల జానెడు ఎత్తున్న గొల్యాతుని యుద్ధంలో నైపుణ్యం లేకుండా చంపేసిన దావీదు తనను తాను పోల్చుకుంటున్నాడు. సౌలా, రాజా, నీవు ఎవరిని చంపడానికి ప్రయత్నిస్తున్నావు? చచ్చిన కుక్కనే కదా, మిన్నల్లినే కదా. ఎక్కడే ఉన్నవారు కుడి చేతిని చూపించండి. ఆర్ యు మేడ్ యువర్ సెల్ఫ్ జీరో? నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా ఆయన నీ వెంబడించలేవు. కొంతమంది నేను బాగా చదువుకున్నవాడు, అది ఉపేక్షించుకోవటం కాదు. నేను చాలా అందమైన ఆమెను, ఆవిడ, అది ఉపేక్షించుకోవటం కాదు.
నాకు ఆస్తి ఉన్నది అది ఉపేక్షించుకోవడం కాదు, నాకు బలం ఉన్నది అది ఉపేక్షించుకోవటం కాదు, నాకు జనం ఉన్నది అది ఉపేక్షించుకోవటం కాదు, కొంతమంది నేను బాగా ప్రార్థన చేయగలను అది ఉపేక్షించుకోవటం కాదు, నాకు బాగా వాక్యం తెలుసు అది ఉపేక్షించుకోవటం కాదు, నేను ఎప్పుడో దేవుని దగ్గరికి వచ్చాను అది ఉపేక్షించుకోవటం కాదు. యూ మే యువర్ సెల్ఫ్ జీరో. నీవు ఎప్పుడైతే జీరో అవుతావో నీ ఎడమ చేతి వైపున ప్రభు వచ్చి ఒకటిగా నిలబడతాడు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభు నామని గారు ప్రచారం చేయండి. అప్పుడు నీ వాల్యూ ఎంత? అప్పుడు నీ వాల్యూ ఎంత? నీవు జీరోనని చెప్పావు, వెంటనే ప్రభు వచ్చి ఆ జీరోకి ఇటువైపు మీకు జీరో కనిపిస్తే ఇటువైపు జీరోకి కుడివైపున ఒకటిగా నిలబడతాడు. అప్పుడు మీ వాల్యూ ఎంత? 10, 10. సర్వసాధారణంగా కొంచెం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, కాలు కుదిరిన తర్వాత, ఆర్థిక పరిస్థితులు సెటరేట్ అయిన తర్వాత, ఆరోగ్యం కుదిరిన తర్వాత, బిడ్డ మారిన తర్వాత, వివాహం అయిన తర్వాత, యజమానుడు మారిన తర్వాత, త్రాగుడు పోయిన తర్వాత, సో ఇప్పుడు డబ్బంతా సేవ్ అయిపోయిన తర్వాత, కొంచెం ఇల్లు, కొంచెం వాకిలి, కొంచెం వసతి, కొంచెం ఏర్పాటు, కొంచెం బండి, ఓ చిన్న కారు కలిగిన తర్వాత ఈ 10కి ఇంకా కొంచెం గర్వం వస్తుంది. నీవు అప్పుడు కూడా తగ్గించుకుంటే ఆ 10 ప్రక్కన ప్రభు ఇంకొక జీరో పెడతాడు, అది 100. ప్రైజ్ ది లార్డ్. జీరో బికమ్ 10, 10 బికమ్ 100. అక్కడ కూడా తగ్గించుకుంటే 100 బికమ్ 1000, 1000 బికమ్ 10,000, 10,000 బికమ్ 1 lakh, 1 lakh బికమ్ 1 million. ఈ రోజున క్రైస్తవులకు తగ్గించుకోవటం అనే మాటను, ఉపేక్షించుకోవటం అనే మాటను పూర్తిగా మర్చిపోయింది క్రైస్తవ్యం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ఇంటి ప్రక్క వారు కాదు, నీ ప్రక్క చేయలో కూర్చున్న వారు కాదు, నీకంటే ముందుగా మందిరానికి వచ్చిన వారు కాదు, నీవి పోల్చి చూసుకోవడానికి ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎలా తగ్గించుకున్నారో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయము, కమాన్, 2వ అధ్యాయము, రైట్, మొదటి వచనం నుండి కూడా చదువుతున్నాను. పేజీ నంబర్ 179, 179వ పేజీ. కావున క్రీస్తు అయినను ప్రేమ వలన ఏ ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయడల మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒక్క దాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతి చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవాడై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హలో, లుక్ ఎట్ దిస్ పిక్చర్. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, నా వైపు చూడండి, స్వరూపము కలిగిన వాడయ్యండి, వారి యొక్క దృశ్యము
అది ఆయన విధేయత. యేసు ప్రభువారే తండ్రికి వాక్యానికి అంత విధేయత చూపిన వాడైతే నీవు నేను ఎంత విధేయత చూపించాలి. ప్రభు అంటున్నాడు, పిల్లల వలె ఉండండి, అది కూడా విధేయులకు పిల్లలే. చాలా మంది దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నేను ఇంకా ఆస్తి కలిగిన వాడను, ఈయనేదో వస్తా తెచ్చుకున్నట్టు. నీవేమై ఉన్నావో అది దేవుని దయ. ఆమెన్ అని చెప్పండి. నువ్వు వేసుకున్న వస్త్రము దేవుని దయ, నీవు తినుచున్న ఆహారము దేవుని దయ, నీవు త్రాగుచున్న నీరు దేవుని దయ, నీకు కలిగిన రక్షణ దేవుని దయ, నీకు ఆపాదించబడిన నీతి దేవుని దయ, భయము భక్తి ప్రార్థన, ఒకవేళ నీకు వాక్యానుసారమైన జీవితం ఉంటే అది కూడా దేవుని దయ. నీవేమై ఉన్నావో అది దేవుని దయ. నేను ముగిస్తున్నాను. చాలామంది నాకు చాలా పెద్ద వయసు, నేను అంత పెద్దగా లోబడాల్సిన అవసరం లేదని అనుకుంటే దేవుడు చెప్పమంటున్నాడు, యూ డోంట్ హ్యావ్ ద హెవెన్, నీకు పరలోకం లేదు. నేను చాలా పెద్ద వయసులో ఉన్నాను, అంత బాగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, అంత బాగా విధేయత చూపించాల్సిన అవసరం లేదంటే నీకు పరలోకం లేదని చెప్పమంటున్నాడు ప్రభు. నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా పాడడం వచ్చు, నేను వాక్యాన్ని బాగా చదువుతాను, వాక్యాన్ని బాగా వింటాను, ప్రార్థన కూడా బాగా చేస్తాను, ఆ నికోదేములాగా నాకు ఇంకా ఏమీ కుదవు అని అనుకుంటే నీకు పరలోకం లేదంటున్నాడు ఆయన. నీవు పిల్లల వలె అనండి, దయచేసి పిల్లల వలె, అది కూడా విధేయులకు పిల్లల వలె. చాలామంది దేవుని దగ్గరకు వచ్చి సమస్యలు తీరిపోయిన తర్వాత దేవుని లైన్ కూడా దాటిపోతున్న వాళ్ళు ఉంటున్నారు. యు కాంట్ క్రాస్ చెల్లి. సహోదరుడా, నీవు పరిశుద్ధుడుగా ఉండాలని ప్రభు నేను పిలుస్తున్నాను. ఆయన నీలో నివాసం ఉంటానంటున్నాడు. ఇదిగో నేను తలుపుల వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరముని విని తలుపు తీను నేను వచ్చి నాతో కూడా అతడును అతనితో కూడా నేనును నివాసం చేయదు. మీకు తెలుసా, దేవుడు వచ్చి నీ లోపట నీ ఇంటిలో ఉంటే ఏమవుతుందో. దేవుని మందసం, దేవుని సన్నిధి ఫిలిష్తీయుల దగ్గర ఉండిపోయింది. దాన్ని తీసుకొస్తూ తీసుకొస్తూ ఉండగా ఒక అనుకోని సంఘటన జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఇంకొకరి ఇంట్లో పెట్టేశారు. ఎవరిల్లది? 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 ఎవరిల్లమ్మా? ఎవరిల్లు? నికోదేమిల్లు. నేను మర్చిపోయాను, ఆయన ఇంటిలో నివాసం ఉంటే, దేవుడు ఆయన ఇంటిలో ఉంటే మరల వారానికి మారింది. నెలకు పరిస్థితులు మారుతున్నాయి, రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరానికి సంవత్సరానికి ఓబేదేమో గొప్పవాడైపోతున్నాడు. దేవుని సన్నిధి నీతో ఉంటే, దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంటే, దేవుడు నీ హృదయంలో ఉంటే నీవు నిన్ను గుర్తుపట్టలేని గొప్ప వ్యక్తిగా మారిపోతావు. ఆశీర్వాదము శాశ్వత జీవము నీలో నివాసం చేస్తాయి. ఆలయం పరిశుద్ధంగానే ఉన్నదా? ఆలయమైన నీవు పిల్లల వలె ఉన్నావా? దేవుడికి, దేవుని వాక్యానికి 100% విధేయత చూపించే వ్యక్తులుగానే ఉన్నావా? విధేయత గురించి నన్ను మాట్లాడనివ్వండి.
ఒకే ఒక్క కుమారుడు. ఆ కుమారుణ్ణి అబ్రహాం ఎంత బాగా ప్రేమిస్తున్నాడో. నేను ఆ ప్రేమను వర్ణించలేను. మా బాబు ఒక నెల రోజులు రెండు నెలల నుండో నా దగ్గర పడుకోవట్లేదు. తను చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గర పడుకునేవాడు. బెంజమిన్ ఇక్కడ నుంచి ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత నిరీక్షణ ఒక్కడే అయిపోయాడు. డాడీ, నిరీక్షణ మా ఒక్కడే పడుకున్నాడు, నేను కూడా నిరీక్షణ బాగుతానే పడుకుంటాను అన్నాడు. అవునా? అవును. వాడు పట్టుకున్నప్పుడు దేనికి మూడే కాదు మా నాన్నకి లాగా. నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. రోజు నా దగ్గరే పడుకునేవాడు, చెయ్యి మీదేసి కాలు మీదేసి పడుకునేవాడు. రాత్రిపూట నేను ఫోన్లు మాట్లాడుతూ కొద్దిగా బిజీగా ఉంటాను. నా దగ్గరికి వచ్చి డాడీ వెళ్తున్నా అని వచ్చి ఎగ్గిరి నా మీద దూకి నన్ను ముద్దు పెట్టుకుని వచ్చి చర్చిలో పడుకుంటాడు. ఇస్సాకు అబ్రహాంను ఎలా ప్రేమించాడో, అబ్రహాంకి ఇస్సాకి మధ్య ఎంత ఎఫెక్షన్ ఉన్నదో. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీకు ఒక్కడే అయిన కుమారుడు, నీవు ప్రేమించే కుమారుడిని నేను చూపించే పర్వతాల్లో ఒక పర్వతం మీదకి తీసుకొచ్చి బలిగా అర్పించేసే. అబ్రహాం అంటున్నాడు, చిత్తం ప్రభా, ఐ విల్. ఎందుకంటే ఈ సాకునిచ్చింది నీవే, ఒకవేళ నేను ఇవ్వనంటే నీవు తీసుకోగలవు కూడాను. అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఆ పర్వతానికి వెళ్తున్నారు, ఆ పర్వత శిఖరాకరానికి. అబ్రహాము గుండెల్లో పెండేస్తున్న ఒక ప్రశ్న, డాడీ మనం ఎప్పుడు బలి అర్పిస్తానికి వెళ్ళేవాళ్ళం, మనం బలికి తీసుకువెళ్ళేటప్పుడల్లా కట్టెలుండేవి, నిప్పుండేది, కత్తి ఉండేది, ఆ తర్వాత బలి అర్పించడానికి బలి పశువు కూడా ఉండేది. నీవు ఒకటి మర్చిపోయినట్టున్నావు డాడీ, నిప్పులు ఉన్నాయి, కట్టు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నది, కానీ బలి పశువేది డాడీ అని అడుగుతాడేమోనని అబ్రహాము హృదయం పిండి పిండి అయిపోతుంది. సైలెంట్గా కొండ శిఖరాగ్రానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు మెల్లగా అడుగుతున్నాడు, డాడీ అబ్రహాం పని అయిపోయింది, నా కుమారుడు ఏ ప్రశ్నలు అడగకూడదు అనుకుంటున్నాను, అదే అడిగేస్తున్నట్టు అనుకున్నాడు. చెప్పమ్మా డాడీ. డాడీ కత్తి ఉన్నది, కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, బలి పశువును మర్చిపోయారు డాడీ, ఏది? అబ్రహాం ఒక నిమిషం ఆగంటున్నాడు, డాడీ మన దేవుడు చూసుకున్న దేవుడు, ఆయన చూసుకుంటాడు. కొండ శిఖరాకానికి వెళ్ళిపోయారు, రాళ్ళను తెచ్చిస్తున్నాడు. అప్పటికి ఇస్సాకు చాలా పెద్దవాడే, చిన్నవాడు కాదు. రాళ్ళను పేరు చేశారు, కట్టెలు ఒక్కొక్కటి అందిస్తున్నాడు, కట్టెలు కూడా పేరు చేశారు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, డాడీ ముందుకు తిరుగు, తిరిగాడు. చేతులు వెనక తిప్పు, తిప్పాడు. రెండు చేతులను కట్టేశాడు, రెండు కాళ్ళను కట్టేశాడు. అరచేతుల్లో ఎత్తుకొని తన బిడ్డ నుదుటను ముద్దు పెట్టుకుని కట్టెల మీద పండుకొని పెట్టాడు. ఇస్సాకు నోరు తెరవలేదు. డాడీ ఆ బలి పశువును నేనేనా అని మనసులో అనుకున్నాడు, కానీ డాడీ నన్నే చంపేస్తున్నావు అని అనలేదు. విధేయత అంటే అది. నీవు క్రీస్తులో ఎంత విధేయత కలిగి ఉన్నావు? ఆర్ యు హోలీ? ఆర్ యు క్రిస్టియన్? నీవు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి లోబడే వ్యక్తివేనా? తలను వంచుదాం, దయచేసి లేచి నిలబడదాం, ఉన్న చోట లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. Examine yourself. నిన్ను నీవు పరీక్ష చేసుకో. Are you holy?
ఇంకెంతకాలము కన్నులు, ఇంకెంతకాలము నేత్రము, ఇంకెంతకాలము హృదయము, ఇంకెంతకాలము తలంపులు, ఇంకెంతకాలము అంతరింద్రియాన్ని కాని దానితో నింపుతూ కోపము, అసూయ, మత్సరము, గర్వము, అహంకారము, అసభ్యమైన వాటితో నింపుకొని దేవుడు నివసించలేని ఆలయంగా ఎంతకాలం ఉంటావు? ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీలో తన శక్తివంతమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. కలిసి పాడదాము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పూజింపగా, వారు సహాయం చేస్తారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పూజింపగా, రెండు చేతులను పైకెత్తుదాం. స్తుతి పాత్రుడా శ్రీమంతుడా, స్తుతి పాత్రుడా శ్రీమంతుడా, నీ మహిమను నే పాడేదా, నీ మహిమను నే పాడే. కమాన్ అందరము, పరిశుద్ధుడు, 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 ఆఖరి స్వరము కూడా పరిశుద్ధుడు అని పూజింపగా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పూజింపగా, రెండు చేతులను ఆకాశము వైపెత్తి శ్రీమంతుడా స్తుతి పాత్రుడా శ్రీమంతుడా స్తుతి పాత్రుడా, నీ మహిమను నే పాడేదా, నీ మహిమను శుద్ధాత్మను ఎక్కలను దర్శిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ కేకలు వేద్దాం. గాడ్ థాంక్ యూ ఫర్ ద మైటీ వర్డ్, ఫర్ ద మైటీ సౌండ్ ఆఫ్ ద బ్లోయింగ్ విండ్. థాంక్ యూ ఫర్ ద మైటీ వర్డ్. రోబో దనమాచే రోది లైక్ రోబో సెన్ నామా శోదన్ వేసే కురోదన్. గాడ్ ఇస్ మేకింగ్ యు టుడే. It is the day of your deliverance. ఈ సమయంలో చాలా మంది యొక్క హృదయాలు మారిపోతున్నాయి, అంతరంగములు మారిపోతున్నాయి, మనస్సు మారిపోతుంది, తత్వం మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, గుణములు మారిపోతున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి, కట్లు తెగిపోతున్నాయి, ఎడిక్షన్స్ వ్యసనాలు వెళ్ళిపోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. రిసీవ్ యువర్ మిరాకిల్, రిసీవ్ యువర్ మిరాకిల్. ద నేమ్ జీసస్ బి గ్లోరిఫైడ్, బ్లెస్డ్ బి ద నేమ్ జీసస్. జీసస్ కమాన్ చెప్పండి. యేసు, 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 యేసు.
నేను పొందుకొని ఉన్నాను నాకు విడుదల కలిగింది I'm praying for the healings. Then swastata kosam prarthana chestunna.